వెల్కమ్ టు తెలుగుపీడియా, ఎవ్రీథింగ్ న్యూ ఎవ్రీడే. మద్యం మత్తులో ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగానే తలుపు తెరవడానికి ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏరోఫ్లోట్ SU-232 విమానం May 22 రష్యా రాజధాని మాస్కో నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అందులో ప్రయాణిస్తున్న రష్యన్ జాతీయుడు అలెగ్జాండర్ సమయాకువాలో విమానం గాల్లో ఉండగానే తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పైలట్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. విమానం ఢిల్లీలో ల్యాండ్ కాగానే CISF బలగాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఆ సమయంలో అలెగ్జాండర్ రక్తంలో ఆల్కహాల్ శాతం 100 ml కు 56.7 ml గా ఉందని అధికారులు తెలిపారు. ఇరు దేశాల్లో ఇది 30 ml కు మించకూడదని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతకు భంగం కలిగించినందుకు విమానయాన నిబంధనల 1937 ప్రకారం నిందితుడిపై FIR నమోదు చేసినట్లు వెల్లడించారు.